రాడార్ ప్రాజెక్టుపై ఉద్యమానికి సిద్ధమవుతోంది బీఆర్ఎస్. మూసీకి ముఖ్యమంత్రి మరణ శాసనం రాస్తున్నారన్నారు కేటీఆర్. విఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ అంతర్ధానం అయిపోతుంది అంటున్నారు కేటీఆర్. 10 ఏళ్ళు మాపై ఒత్తిడి తెచ్చినా మేమందుకు అంగీకరించలేదని గుర్తు చేస్తున్నారు కేటీఆర్. రాడార్ సెంటర్ జనావాసాలు లేని ద్వీపాల్లో ఏర్పాటు చేసుకోవాలి, కానీ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటూ కేటీఆర్ వాదిస్తున్నారు. గంగానది జన్మస్థానం వద్ద 150 కిలోమీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించారని, గంగానదికి ఒక న్యాయం, మూసీకి ఒక న్యాయమా అంటూ కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. పర్యావరణవేత్తలతో కలిసి ఈ విషయంపై పోరాటం చేస్తామంటున్నారు కేటీఆర్.